విజయనగరం జిల్లా టీడీపీలో కూడా అసమ్మతి జ్వాలలు ఆడడం లేదు గజపతి నగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్ కు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పనాయుడు వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో పార్టీ పదవులకు మూకుమండలి రాజీనామాలు చేశారు నెల్లిమర్ల టికెట్ జనసేన అభ్యర్థి లోకం మాధవికి కేటాయించడంపై టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు వర్గం మండిపడుతోంది చంద్రబాబు తీరుకు నిరసనగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు బంగారాజు సోదరుడు కర్రోతు సత్యనారాయణ మరోవైపు చీపురుపల్లి టికెట్పై ఉత్కంఠ కొనసాగుతోంది చీపురుపల్లి టికెట్ మాజీ మంత్రి కిమిడి మృళిని కుమారుడు నాగార్జున ఆశిస్తున్నారు అయితే గంటా శ్రీనివాస్ కు టికెట్ ఇస్తామనడంతో కిమిడి నాగార్జున కేడర్ ఆందోళనలో ఉంది గంటాకు టికెట్ ఇస్తే పని చేసేది లేదని చాలా స్పష్టం చేసింది ఇక శ్రీకాకుళంలో కూడా ఇటువంటి తీరు ఉంది ముఖ్యంగా చంద్రబాబు తీరుపై శ్రీకాకుళంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రా బాబు ప్రకటించిన మూడో జాబితాపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మూడో జాబితాలో గుండా లక్ష్మీదేవి పేరు లేకపోవడంతో బాబు తీరుపై లక్ష్మీదేవి అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు బాబు ఫోటోతో పాటు పార్టీ జెండాలు మేనిఫెస్టో కాల్చి నిరసన వ్యక్తం చేశారు డబ్బు కోసం శ్రీకాకుళం సీటును చంద్రబాబు అమ్ముకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అటు శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం సంబంధించి ఓవరాల్ విశ్లేషణ అందించడానికి నాతో పాటు యుగంధర్ ఉన్నారు యుగంధర్ చాలా కాలం నుంచి ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి రాజకీయాలను చూస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ క్యాస్ట్ కాంబినేషన్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈసారి లిస్ట్ ఇచ్చారో దాని మీద పూర్తిగా మాట్లాడడానికి యుగంధర్ ఉన్నారు హలో యుగంధర్ ఒక విధంగా చూస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు నాయుడు ఫోటోలు తగలబెట్టడము ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించి వేయడము జెండాను దించివేయడం చూసాము విజయనగరంలో కూడా ఇటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి ఈ రెండు జిల్లాల గురించి చర్చిద్దాం ముందుగా నేను శ్రీకాకుళంకి వస్తాను ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చంద్రబాబు మీద శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తమవుతుంది ఎందుకు జరుగుతుంది ఇస్మాయిల్ శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చినట్టయితే తొలుత టీడీపీకి ఇది ఒకప్పుడు కంచుకోటగా ఉండేది రెండు వేల నాలుగులోనైతే టీడీపీ కాంగ్రెస్ పార్టీ అదే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో కూడా టీడీపీ మాత్రమే ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీ క్యాడర్లోనే ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ఎన్నికల విషయంకొస్తే చంద్రబాబు డబ్బు మూటలు ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు పొత్తు ద్వారా తమకు టికెట్లు పోతాయేమో అని ఆందోళన పడినటువంటి క్యాడర్ ఇప్పుడు చంద్రబాబు వైఖరి వలన టికెట్లు పోయాయి అనేటువంటి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీలో చేరినటువంటి గుండె అప్పల సూర్యనారాయణ దంపతులు ఈ రోజు వరకు పక్కచూపులు చూడకుండా టీడీపీకి లాయల్గా ఉన్నారు విధేయులుగా ఉన్నారు టీడీపీ ఇటువంటి ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడాను వాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపెట్టింది బలమైనటువంటి కేడర్ కూడా ఉన్నప్పటికీ కూడా డబ్బు మూటలతో వచ్చినటువంటి గుండు శంకర్ అనేటువంటి వ్యక్తికి ఏదైతే పత్రికల్లో పచ్చ పత్రికల్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక క్రైటేరియాగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి గుండు శంకర్కి ఈరోజు టికెట్ ఇవ్వడంతో పాత కేడర్ ఎవరైతే ఉన్నారో బలమైనటువంటి కేడర్ ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు టీడీపీని అంటు పెట్టుకున్నటువంటి తాలూకా రియాక్షన్ ఎలా ఉందో ఈరోజు మనం అక్కడ చూసాం చంద్రబాబు నాయుడు ఫోటోలు అన్నింటినీ కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఆ చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఆరు హామీలను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి పూర్తిగా చంద్రబాబు నాయుడు డబ్బు మోటలో ఉన్న వాళ్ళకి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు అని ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి చంద్రబాబు వైఖరిని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మాకు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టెన్సీలో కనిపించింది స్మాయిదర్ కళా వెంకట్రావు చాలా సీనియర్ లీడరు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆయన సీటు సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు ముఖ్యంగా ఒకటి ఫస్ట్ చంద్రబాబు నాయుడు క్రైటీరియా చూసుకుంటే కోట్ల రూపాయలతో రావాలి డిపాజిట్ చేయాలనేటువంటిది రెండు సామాజిక వర్గం కూడా ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి చోట్ల కాలింగులు కావచ్చు కుప్పల వెల్మ అదేవిధంగా తూర్పు కాపులు చాలా ఎక్కువ ఉండేటువంటి సామాజిక వర్గాలు బీసీలు దాదాపు ముప్పై ముప్పై శాతం ప్రతి నియోజకవర్గంలో హయ్యెస్ట్గా ఒక్కొక్క కమ్యూనిటీ ఉంటుంది అక్కడ సో ఇటువంటి నేపథ్యంలో బీసీలలో ఎవరైతే బీసీ లీడర్షిప్ ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు తొక్కేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది బీసీలలో ఎవరైతే పెద్ద లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఈసారి పోటీకి రాకుండా చూస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది మీ దగ్గర ఎటువంటి లీడర్స్ ఎవరు ఉన్నారు ఈసారి వారెవరికి టికెట్లు దక్కట్లేదు అనేటువంటిది కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారా బీసీలకి టికెట్ ఇవ్వకుండా అగ్రవర్ణాలు ఎవరైతే కమ్మ ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లా హెచ్చరిలో చోటు చేసుకుంది ఇక్కడ కళా వెంకట్రావు సీనియర్ నాయకుడు ఎనభై నుంచి ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈయనకి ఈసారి టికెట్ కాకుండాను బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చౌద కమ్మ చౌదరికి సంబంధించినటువంటి అగ్రకుల వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది ఏమంటే ఇది పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించాల్సి వచ్చింది కాబట్టి ఈసారి మిమ్మల్ని పొత్తును ఇది ఇక్కడ నుంచి తప్పిస్తున్నాం పోటీ నుంచి అని చెప్పడం కూడా జరిగింది వాస్తవానికి తీసుకున్నట్టయితే కళా వెంకట్రావు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎచ్చర్ల తూర్పు కాపు సామాజిక వర్గంలో ఎక్కువ ఉన్నటువంటిది ఈ ప్రాంత ఈ ఉన్నటువంటిది ప్రతి పార్టీ కూడాను తూర్పు కాపులకి టికెట్ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో డబ్బు మోటార్లు తీసుకువచ్చారు అన్నటువంటి ఒకే ఒక కాజ్తో అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తికి ఇక్కడ బీజేపీ తరఫున టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది దీంతో కళా వెంకట్రావు వర్గం అంతా కూడాను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కళా వెంకట్రావు మొత్తంగా ఈ జిల్లా సినేరిగా తీసుకున్నట్టయితే అచ్చెన్నాయుడు వర్సెస్ కళా వెంకట్రావు అని రెండు గ్రూపులు నడుస్తాయి అయితే ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో టికెట్లు కేటాయింపులో కళా వెంకట్రావు వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే గుండె లక్ష్మీదేవి కూడా కళా వెంకట్రావు వర్గం చెందినటువంటి వ్యక్తే మరోవైపు ఒక గౌత శిరీష మాత్రం పోరాడి సాధించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ పలాసలో మనకు కనిపించింది శ్రీకాకుళంలో అయితే పలా కళా వెంకట్రావు వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఆందోళనకు కారణమవుతుంది ఇస్మాయిల్ రైట్ ఒకసారి శ్రీకాకుళం నుంచి విజయనగరం వద్దాం ముఖ్యంగా చీపురుపల్లి నెర్లిమర్ల ఈ స్థానాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అదేవిధంగా విజయనగరం ఏదైతే ఎంపీ సీట్ ఉందో అది ఈసారి బీజేపీ అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి చర్చ జరుగుతుంది నేను ఫస్ట్ గంట చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారా గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నారా చీపురుపల్లిలో ఏదన్నా మూమెంట్ కనిపిస్తుందా మీకు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు ఏమంటున్నారు ఈ సీట్ గురించి కొంత క్లియర్గా చెప్పండి చీపురుపల్లిలో ఒక కన్ఫ్యూషన్ అయితే కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు పూర్తిగా చీపురుపల్లి కాన్స్టిట్యున్సీని డ్యామేజ్ చేశారు ఈ అనే అది టీడీపీ క్యాడర్ క్యాడర్లో ఆందోళనకు కారణమవుతుంది కిమిడి నాగార్జున గత ఐదు సంవత్సరాలుగా ఎందుకంటే ఆయన తల్లి మాజీ మంత్రి కిమిడి మృణాలిని ఇక్కడ మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత కిమిడి నాగార్జున ఇన్ఛార్జ్గా ఉంటూ ఐదేళ్లు ఇక్కడ పార్టీని నమ్ముకొని అదేవిధంగా కేడర్కి అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ వచ్చారు అనూహ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈక్వెన్ గంట శ్రీనివాసరావు ఈ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు బికాస్ ఆఫ్ పూర్తిగా ఒకే ఒక కారణం ఎక్కువ డబ్బు తీసుకొచ్చేటువంటి వ్యక్తి గంట శ్రీనివాసరావు అయితే కోట్లు ఖర్చు పెడతారు బీసీలు అయితే ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టలేరు అనేటువంటి ఒకే ఒక రీజన్తో ఇక్కడ గంట శ్రీనివాసని ఇక్కడ చీపురులో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అయితే గంట శ్రీనివాసరావుకి ఒక చెడ్డ అలవాటు ఉంది ఏ అయినా పోటీ చేసినప్పుడు డబ్బు తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తర్వాత ఆయన గెలిచినా కానీ ఓడినా కానీ ఆ కాన్స్టిట్యూన్సీని వదిలి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక చెడ్డ పేరు అయితే ఉంది ఈ నేపథ్యంలో చీపురి పిల్లి అయితే మాత్రం గంట శ్రీనివాసరావు ఇక్కడ పోటీకి వచ్చినట్టయితే టీడీపీని విడిచిపెడతాము అనేటువంటి ఒక ఆలోచనలో పడ్డారు గంట శ్రీనివాసరావు నమ్ముకున్నట్టయితే ఇక్కడ మనం మనగలేము బొత్స సత్యనారాయణ అవతలు ఉన్నారు ఆయన ఇక్కడ మనగలేము పూర్తిగా మునిగిపోతాము అనేటువంటి ఆందోళనతో వీళ్ళంతా కూడా పార్టీ మారే ఆలోచనలు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో గంట శ్రీనివాసరావు రాక మీద ఇంకా ఒక ఉత్కంఠత కొనసాగుతోంది ఈ ఉత్కంఠత నేపథ్యంలో ఏం జరుగుతోంది అనేటువంటిది నాలుగో లిస్ట్ వస్తే కానీ తెలిసే పరిస్థితి మనకు లేదు ఇస్ రైట్ మనం చూడొచ్చు చాలా స్పష్టంగా చీపుర్పల్లిలో ఒక హెవీ వెయిట్ రాజకీయంగా దురంధరుడు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత పది పదిహేనేళ్ళుగా రెండు దశాబ్దాలుగా రాజకీయాలను ఒక విధంగా తన గుప్పిట పెట్టుకున్నటువంటి బొత్స సత్యనారాయణను ఢీకొట్టడం అంత ఈజీ కాదు అనేటువంటి భయం డెఫినెట్గా గంటలు కూడా కనిపిస్తోంది